ఈరోజు ఇదొక మనం రిక్వెస్ట్ చేసిన దాని మీద మన తెలుగు అయిన ఒక మహోన్నత ప్రయత్నం వల్ల ఆయన ఇక్కడికి ఆహ్వానించాం. వారు దేవుని ఫ్రెండ్లీగా దాన్ని మనందరూ పాటించాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సిఐఏ డైరెక్టర్ శ్రీ శంకర్రావు గారిని మీ కర్తాంతం మధ్య సమయంలో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ సిఐఏ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ఆక్వాడ్ ఏరియా సందర్భంగా మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, బిఫోర్ దాట్ మన మధ్యనే ఒక మరొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. సుమారుగా 3 దశాబ్దాలుగా ఆక్వాకల్చర్ ఇండస్ట్రీకి సాంకేతిక సలహాలతో ఇవాళ మన అందరం కూడా రైతులందరం కూడా చాలా ఉన్నతమైన స్థితిలో రైతులున్నా డీలర్స్ ఉన్నా దాని వెనుక 30 సంవత్సరాలు సుమారుగా ఈ రంగానికి సాంకేతిక సలహాలు ఇస్తూ ఒక విధంగా ఒక సైకిల్ నుంచి ఫార్మర్ని ఒక కారు వరకు తీసుకొచ్చారంటే దాని వెనకాల టెక్నికల్గా అంత శ్రమ చేసినటువంటి వ్యక్తి మన మైక్రో శ్రీనివాస్ గారు, అలాగే మన అందరూ అమర్నాథ్ శ్రీనివాస్ గారు. మరి మన అసోసియేషన్ కూడా ఏపీ ఆక్వా డీలర్స్ అసోసియేషన్ సాంకేతిక సలహాదారుగా మరి వారు ఉన్నారు. మరి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ అలాగే కొత్తగా పాఠశాల గారు వారంతా ప్రభుత్వంగా పనిచేశారు. మరి 30 ఇయర్స్ పట్టిన కావాలనేటువంటి శ్రీనివాస్ గారి ఒకసారి అభినందనలు తెలియజేస్తాం. మరి ఈనాటి కార్యక్రమానికి సుమారు గారి 2023లో పార్లమెంట్లో ఆ చట్టం రూపకం ల్యాంక్ చేయడం, అనేక అమెండ్మెంట్స్ అవ్వటం, మరి 2024లో అది గెలిపే కూడా మీకు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వటం, ఈ సిచ్యువేషన్స్లో మరి సిఐఏ నుంచి రాబోయే రోజుల్లో మనమందరం కూడా అండర్ సిఐఏ నామ్స్ ప్రకారం మనం ఆక్వాడేరియల్స్ అందరూ కూడా షాపులు నడుపుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సిచ్యువేషన్లో చాలామందికి సిఐఏ నామ్స్ ఏవైతే అమెండ్మెంట్స్ అయ్యాయో అవి కూడా నామ్స్ తెలియకపోవడం వల్ల ఫ్యూచర్లో మా డీలర్స్ అందరూ కూడా ఆ నామ్స్ తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడతారని చెప్పేసి ముందుగా ఆ చట్టం అమలు చేసే ముందు ఒకసారి మా డీలర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీకు కొంత టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏది అమ్మాలి, ఏది అమ్మకూడదు, ఏది షాప్లో పెట్టుకోవాలి, ఏది షాప్లో పెట్టుకోకూడదు అనేది వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన తర్వాత చట్టపరంగా మీ తర్వాత మీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు డాక్టర్ శంకర్రావు గారు సిఐఏ డైరెక్టర్ వారు యాక్సెప్ట్ చేసి సోమవారం వర్గాల ముందుగా మా నీటి అక్వాడేరియం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ రైతుకు వచ్చేటప్పటికీ
డీలర్ అనేవాడు లేకపోతే కనుక వారిచ్చే సరుకు తీసుకెళ్ళటం వారిని వాడటం అంత మించిగా నేను ఉంటుంది ఇంకా. కానీ ఒక డీలర్ కొట్టేటప్పటికి మీకు ఎక్కడ మా ఆంధ్రప్రదేశ్ అప్సరా కానీ మరి సిఏఏ కానీ డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సో మెనీ డిపార్ట్మెంట్స్ మరి డీలర్ మీద వర్క్ చేస్తాయి. వాడిని నేను చెప్పిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే కనుక డీలర్ ఖచ్చితంగా ఆన్సర్ చేయవలసిన పరిస్థితి. వాడికి నియమ నిబంధనలకు అనుగుణంగా కనుక మన స్టాఫ్ లేకపోతే కనుక నేను చెప్పిన వాళ్ళు రెవెన్యూ కానీ మరి పోలీస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ సిఏఏ కానీ ఎంపెడే కానీ మీరు ఎవరైనా పెనాల్టీ వేయచ్చు కేసు రాయచ్చు. సో ఇన్ని డిపార్ట్మెంట్లలో మనం ఈ పని చేయవలసి వస్తుంది. మరి మీ సమస్యలు ఏమన్నప్పుడు నాట్ ఓన్లీ సిఏ ఇది కూడా మనకి ఎంపెడే కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మీరు క్వశ్చనింగ్ అవర్స్లో మీరు తెలుసుకున్న కావచ్చు. మరి ఎంపెడే మనం గౌరవనీయులు డాక్టర్ మనోజ్ కుమార్ గారు కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి కూడా అలాగే నాక్సా నుంచి చంద్రశేఖర్ గారు మరి వారికి కూడా మా నిజంగా తెలియజేసింది. అలాగే సీఐఏ టెక్నికల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు కూడా మా ఆహ్వానం అందించి వచ్చిన వారు వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్డిఓ గారు డిఎఫ్ఓ గారు అటువంటి ప్రసాద్ గారు ఇంతమంది ఇన్ని డిపార్ట్మెంట్ని ఒక వేదిక మీద కూర్చోబెట్టే మీకు ఏదైనా సమస్యలు ఉంటాయి కనుక ఆ సమస్య అంటే అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. తద్వారా ఏదైనా మన సమస్యలన్నీ క్లియర్ అవుతారన్న ఉద్దేశంతో వారు నిర్వహించ జరిగింది. అలాగే ఒకే టైంలో ఫిజికల్ జరిగిన ప్రాంతం దగ్గర కూడా ఇంత సంబరం కావడం అనేది గత 25 సంవత్సరాల తర్వాత వీఆర్ ఫేసింగ్ ఫస్ట్ టైం. దీనికి ఈ సమస్య ఎంతకాలం ఉంటుంది, ఏ ప్రొడక్షన్ కార్డ్ తగ్గించుకోవాలా, లేదా మనం వెళ్ళే విధానంలో సాంకేతికంగా మనం వెళ్ళే విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని మీరు ఎవరన్నా అడిగినప్పుడు ఆ సాంకేతిక సలహా కూడా ఆన్సర్ చెప్పడానికి మన అసోసియేషన్ గౌరవంతో వచ్చినటువంటి శ్రీనివాస్ గారు కూడా అమరదైన శ్రీనివాస్ గారు కూడా మా అక్వాడియం అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 1 వీక్ బట్టి డీలర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మరి ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతున్నదే అంటే దానికి ప్రధాన కారణం మా అక్వా డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీ దాస్ గారు, అదేవిధంగా డీలర్ ప్రసాద్ గారు, అలాగే కోఆర్డినేటర్స్ రాజేష్ గారు, అలాగే మరి కోఆర్డినేటర్ మోహన్ గారు, మన టైకులు కేకే బాబు గారు, శ్రీనివాస్ గారు, చాలామంది. మరి ఇంతమంది వర్క్ చేస్తేనే ఇవాళ మనం ఇవాళ ఈ మీటింగ్ వర్కింగ్ డేగా జరుపుకుంటాం. సో మీ అందరికీ కూడా అక్వాడియం అసోసియేషన్ కన్నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఇంతకుముందు ఆస్తున్నట్టు మీ అందరూ వచ్చే ఉంటారు. డ్రగ్ డిపార్ట్మెంట్లో మనకున్న ప్రాబ్లమ్స్ అసలు ఏది ముందు మన షాప్లో పెట్టుకోవాలి, ఏది అమ్మచ్చు, ఏది అనుకోవాలని ఒక 3 మంత్స్ బ్యాక్ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ సమస్యల గురించి. ఇప్పుడు కొత్త సమస్య ఉన్న సమస్య సరిపోకుండా మరి కొత్త సమస్య సిఏఏ చట్టం. సో మరి ఈ మీటింగ్ని మనం ఒక 45 to 1 అవర్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో డీలర్గా మీరు ఏ స్టాక్స్ మీ స్టాక్స్లో పెట్టుకోవాలి, ఏ స్టాక్స్ పెట్టుకోకూడదు, సిఏఏ రిజిస్ట్రేషన్ ఉన్నవి మాత్రమే పెట్టుకోవాలి, ఒకవేళ ఏదైనా టాస్క్ ఫోర్స్ టీం కానీ ఇన్స్పెక్టర్ టీం కానీ వస్తే కనుక ఆ యొక్క ప్రొడక్ట్లో కనుక క్వాలిటీ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్గా వాళ్ళకి ఎంత బాధ్యత ఉంది, అలాగే డీలర్గా మీరు ఆ ప్రొడక్ట్ అమ్మినందుకు మీకు ఎంత బాధ్యత ఉంది అనే విషయాలు అన్నీ తెలియజేస్తారు. ఎక్కడైనా సాయంత్రం విజయవాడలో ఏదైతే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో మేజర్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలన్నీ కూడా ఇన్వైట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా వాడికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో అది నిన్న ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డీలర్స్ అనేది ఏ ప్రోడక్ట్ మనం పెట్టుకోవాలి, ఏ ప్రోడక్ట్ పెట్టుకోకూడదు, ఆ అవేర్నెస్ కోసం ఇవాళ టీమ్ అందరం పెట్టడం జరిగింది. ఫస్ట్ 45 to 1 అవర్ ఈ శంకర్రావు గారు సిఏ డైరెక్టర్ గారు ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజెంటేషన్ తర్వాత ప్రజెంటేషన్ మధ్యలో దయచేసి ఎవరు కూడా ఆ ఫ్లో మళ్ళీ వెనకంగా ఉంటుంది, వచ్చి మీద క్వశ్చన్స్ ఉంటే కానీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ
ఆయన ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత 1 అవర్ మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్లో మన అగ్రికల్చర్లో లాభ నష్టాలు గురించి కానీ లేకపోతే ఈ కాంపిటేటివ్ గురించి కానీ కాకుండా ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ వారు ఉన్నారో వారి డిపార్ట్మెంట్స్ వారి సమస్యలు ఉంటే కనుక మీకు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వారు స్పందించి దానికి మీకు ప్రాపర్గా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఆ 1 అవర్ కూడా ఇంటరాక్షన్ సెషన్. సో ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత ఆఫీస్ అందరూ వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా ఇంకా వేరే సమస్యలు ఏదైనా ఉంటే కనుక మనం 1/2 అవర్ కానీ 45 మినిట్స్ కానీ, ఎందుకంటే సో మెనీ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, సో 45 to 30 to 45 మినిట్స్ మనం ఇతర సమస్యలు డిస్కస్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మనం డిస్కస్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రజెంటేషన్ టైంలో మీకు ఏమైనా సందేహాలు వస్తే కనుక నోట్ చేసుకుని మీరు క్వశ్చనింగ్ అవ్వకపోతే మీకు సందేహాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకోవడం కోసం అప్పుడు అడిగితే బాగుంటుందని ఆలోచిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. అండ్ బిఫోర్ దాట్ ఈ కార్యక్రమం ప్రజెంటేషన్ చేసే ముందు సార్ మీ ఒపీనియన్స్ ప్రజెంటేషన్ తర్వాత అందరూ కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ సమస్య వచ్చినా గత 30 ఏళ్ళకి లేకుండా మేము పడిపోతాం, అందుకని ముందుగా వారికి మనం మొట్టమొదటి అవకాశం ఇవ్వాలి కాబట్టి డాక్టర్ మనోజ్ కుమార్ గారిని డీడీ గారి నుంచి వారిని వారి నివసం ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఐ నో ఐ క్యాన్ అండర్స్టాండ్ తెలుగు బట్ ఐ కెనాట్ స్పీక్ ఇన్ తెలుగు, సో ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చంద్రశేఖర్ గారు విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు. సో రెస్పెక్టెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రెస్పెక్టెడ్ అవర్ సీనియర్ డైరెక్టర్ సంగరావు గారు, ఆఫీషియల్స్ ఫ్రమ్ పోస్ట్ మోడల్ అథారిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్, విలేజ్ అసోసియేషన్ అండ్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ దిస్ మీటింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, బికాస్ when we are looking to the export details, because our industry is mainly depends on the export to China and also to US, because 78% of the material from the Bimavaram region is going to this market, USA and China. Namaskaram andi empadaniki swagatham chestunnam. ముఖ్యంగా ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని సార్ చెప్తున్నాను, ఎందుకంటే మన ముఖ్యంగా మన ప్రొడక్షన్ అంతా మనం ఏదైతే రైలు పండిస్తున్నామో అన్నీ 70% అంతా మన ఎక్స్పోర్ట్ వెళ్తుంది, మన మ్యాక్సిమం అంతా ఎక్స్పోర్ట్, 90% మేజర్గా ఏంటంటే చైనా యుఎస్ కంట్రీస్కి వెళ్తుంది. దానికోసం ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఏదైతే బయటకు వెళ్తుందో దీని ద్వారా చాలా రిలక్షన్స్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఈ అవగాహన కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనది అని సార్ చెప్తున్నారు. సి 78% ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ది బిమావరం రీజియన్ ఈస్ గోయింగ్ టు యుఎస్ అండ్ చైనా మార్కెట్, బ్యాలెన్స్ అరౌండ్ 20-25% ఓన్లీ ఈస్ గోయింగ్ టు ద అదర్ మార్కెట్. బట్ ఇఫ్ ద రీసెంట్ ట్రెండ్స్ వీఆర్ షోయింగ్ దాట్ ఇఫ్ యూ కంపేర్ టు ద 2020-23 ఫిగర్ ఆర్ 21-22 ఫిగర్ అండ్ 20-23 ఫిగర్ అండ్ 23-24 ఫిగర్, the rejections are increasing. The export rejections from USA is increasing like anything. 70% మనం బీమాలో పండించినంత పంటంతా యుఎస్కి చైనాకే ముఖ్యంగా దేశాలకు వెళ్తుందండి. దాంట్లో ఏంటంటే కంపేర్ చేస్తే ఈ ఇయర్లోని లాస్ట్ ఇయర్ కానీ 2021-22 కానీ 23 కానీ కంపేర్ చేస్తే ఈ ఇయర్లోని చాలా రిజెక్షన్స్ వచ్చినాయండి. 23-24 రిజెక్షన్ ఈస్ మోర్ దాన్ 20-23 రిజెక్షన్ అండ్ దిస్ ఇయర్ 24-25 ఇయర్ ఆల్సో ద ట్రెండ్ షోవింగ్ ద రిజెక్షన్స్ విల్ బి మోర్. సో ఫ్రమ్ వై ద రిజెక్షన్స్ ఆర్ హ్యాపనింగ్, దే ఆర్ డిటెక్టింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్, డైస్, అన్వాంటెడ్ కెమికల్స్, ఎవరీథింగ్ దిస్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద ఎక్స్పోర్ట్ మెటీరియల్స్ అండ్ దే ఆర్ రిటెక్. ఈ మేజర్గా ఈ రిజెక్షన్స్ ఎందువల్ల వస్తుందంటే మేజర్గా మన ఫామ్ అక్వాకల్చర్ ఇన్పుట్స్ యూజ్ చేస్తాం, మేజర్గా ఏంటంటే చాలా యూజ్ చేస్తాం, మేజర్గా యాంటీబయాటిక్స్ అని
డైస్ అని వేరే వేరే కెమికల్స్ వల్ల ఈ రిజెక్షన్స్ అనేది జరుగుతున్నాయని సార్ చెప్తున్నారు. I recently attended a training conducted by European Union at Delhi, in that many country representatives are present. European Union is telling that this antimicrobial resistance, that is the resistance developed by the microbes due to the usage, over usage of antibiotics, is the fourth biggest cause of death in Europe. రీసెంట్గా సార్ వచ్చి ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారండి, యూరోపియన్ యూనియన్ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. అందులో ఏంటంటే మేజర్గా మనం ఏదైతే ఈ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్, అంటే మనం ఇప్పుడు యూజ్ చేసే ఏ జ్వరానికి కానీ దగ్గర కానీ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం, దానివల్ల ఏంటంటే అది వ్యాధిని నిరోధించకుండా దాన్ని ఏంటంటే రెసిస్టెన్స్ అవుతుంది. దానివల్ల ప్రపంచంలో ఫోర్త్ లార్జెస్ట్ డెత్స్ అన్నమాట ఈ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ వల్ల జరుగుతున్నాయని చెప్తున్నారు అన్నమాట. వరల్డ్ని ఫోర్త్ లార్జెస్ట్ డెత్స్ అన్ని ఈ యాంటీమైక్రోబల్ నిరోధక శక్తి వల్లే జరుగుతున్నాయని సార్ చెప్తున్నారు. బికాస్ బికాస్ సంథింగ్ హ్యాపన్ ద పేషెంట్ విల్ బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ దే కెనాట్ డిటెక్ట్ వాట్ ద కాజ్ ఆఫ్ ద డెత్ బికాస్ ద రీజన్ ఈస్ దట్ సమ్ దిస్ మైక్రోబ్స్ వెన్ దిస్ అడ్వర్స్ కండిషన్స్ ఆర్ కమింగ్ they will change their form and they become more virulent forms. So that conditions we are providing, that is the reason when we are going to the hospital nowadays antibiotics prescription doctors are not allowed much prescribing. Even though they are prescribing, they will tell that you should complete the course, you should complete the course, otherwise this is the issue. Resistance of the antimicrobial resistance will happen. That is the same situation in the case of our aquaculture also. Aquaculture, nowadays, I think many of the farmers are aware about that the problems of antibiotics. Many people are not directly using antibiotics. But the inputs using in aquaculture, that contains antibiotics and that should be resolved. సార్ ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైనా హాస్పిటల్కి కానీ ఇళ్ళలో పోయినా ఏంటంటే ఈ మనకు తెలియకుండానే ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో రెసిడ్యూస్ వల్ల ఏదైతే బ్యాక్టీరియా జ్వరం ఈ వ్యాధికరమైన బ్యాక్టీరియా కానీ అవి ఏంటంటే దానికి నిరోధశక్తి వచ్చి ఆ యాంటీబయాటిక్ కోర్స్ మనం సక్రమంగా ఆపేస్తే అది పనిచేయకపోవడం వల్ల ఈ డెత్స్ అని జరుగుతున్నాయి. దానివల్ల మనకి చాలా ఖర్చు కూడా అధికంగా అవుతుంది. ఎందువల్లంటే మనం ఇవన్నీ ఎందువల్లంటే మేజర్గా అంటే ఇది మన ఆక్వాకల్చర్ కాదు, పౌల్ట్రీ కానీ ఆక్వాకల్చర్ కానీ మనం ఫామ్ ఇన్పుట్స్ యూజ్ చేస్తాం, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అనేది ఈ అవగాహన కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. Which are free from all these things, CA is certified. So, because the thing is that when the materials containing these antibiotics, dyes and all these things, when consuming the shrimp is consuming these items, these items, antibiotics and all will accumulate in their body, in our body. Because we are also eating shrimp. In our body, we are realizing the shrimp, we are also eating shrimp. That antibiotics are going to us also. Because this chloroferrol and all, it will create fertility issues in people also. Because some studies are telling that if you consume the chloroferrol is one of antibiotics using in aquaculture very frequently, and the thing is that that will create even it will deposit even in the uterus of the mother. That will affect the newborn baby, some studies are telling. మనం తెలుసుకోవాలి ఆక్వాకల్చర్ ఇన్పుట్స్ లో మనం ఈ ఫామ్ ఇన్పుట్స్ యూజ్ చేసినప్పుడు అది ఏమి మనం తెలియకపోవడం యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది హార్వెస్ట్ అయ్యాక అది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ప్లేట్ కదా హోటల్స్ కలితే అవి తినడం వల్ల ఏంటంటే ఆ రెసిడ్యూస్ అనేది బాడీలో ఎక్కువనేట్ అయ్యి దానికి ఏదైనా బ్యాక్టీరియా రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయి మనం యూజ్ చేసే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అంటారు. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూ కాకుండా మన సాయిల్ ఫర్టిలిటీస్ మనం చేస్తున్న చెరువుల సాయిల్ ఫర్టిలిటీ కూడా దానికి కూడా చాలా ఇష్యూస్ జరుగుతాయని. సో ఈ అవగాహన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్
CA is a major organization where ఈ యాంటీబయాటిక్స్ కానీ ఈ ఫామ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ రెగ్యులేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఏదైనా కెమికల్స్ కానీ ఇన్పుట్స్ కానీ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి కంపెనీస్ అనేది సిఏ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే నో యాంటీబయాటిక్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్నే మన డీలర్ షాప్స్లో కానీ మన ప్లస్ ఫార్మర్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుందని సార్ చెప్తున్నాను. సో our Samara Shankarrao sir will be making a very important presentation now. My humble request is that all of our dealers may strictly comply with this hereafter after letting this whatever sir is presenting. You have to strictly comply with that and help our industry because it is useful for us also and also for the sustenance of our industry. Because you should not use hereafter should not promote the supply of any non-CA registered items because that will affect our industry. Because many of the technicians, many of the people from the company will come and tell that our product is used, this will happen, that will happen. Simple actually don't require any of these things. So it is actually, we ourselves killing us. So don't use unnecessary material that news you want to spread to the farmers. And సార్ ఏమంటున్నారంటే ఈరోజు అవగాహన క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఏ వాళ్ళు ఏం చెప్తున్నారో ఈ ఫార్మ్ ఇన్పుట్స్ అవగాహన కోసం చాలా జాగ్రత్తగా నేర్చుకొని మనం ఇంకా ముందు నుంచి ఏమైతే సిఏ రెగ్యులేటెడ్ ఏదైతే అప్రూవ్ అయిన డ్రగ్స్ ఇన్పుట్స్ కానీ యూజ్ చేయాలని కల్చర్లో అని సార్ చెప్తున్నారు. The registration of the farms and also enrollment of the farms are important because registration of the coastal farms are doing by Coastal Aquaculture Authority and enrollment is doing by our Kambada. So US and all regularly asking whether the farm has legality. So and for traceability they are asked that the farms enrollment details because when your consignment is sending to here, if any exporter, your farm ID, what is Ambada giving that farm ID, it will reach to US also. So my humble request is that these two things are very very essential. Farm registration that is doing by our Coastal Aquaculture Authority, those who are having not having in the registration or not going renewal, that please try to propagate among our farmers that please take the CA registration and also Embada enrollment because enrollment is a traceability and Coastal Aquaculture registration is a legal document. So because many people doesn't know what is the difference. These two things are very very essential for the sustenance of our export. So my humble request is that delays may tell to our farmers also you should take Coastal Aquaculture registration or and also Embada enrollment for the మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే మేజర్ మన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ముందు మన ఫార్మ్స్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ అయ్యాలి. మన కల్చర్ చేయాలంటే ప్రాక్టీస్ వాటర్ కానీ సిఏ వచ్చేట కంపల్సరీగా అది రిజిస్ట్రేషన్ అవ్వాలి మన చెరువులు. ఇంకోటి ఏంటంటే ఫార్మ్ ఎన్రోల్మెంట్ అంటే అది ఎంపడాలో చేస్తారు. అది ఏంటంటే మేజర్గా మన మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రేసిబిలిటీ గురించి కంపల్సరీగా ఈ ఎంపడ ఎన్రోల్మెంట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఫార్మర్స్తో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మన అప్సరా యాక్ట్ ప్రకారం మీ మీ డీలర్స్తో కూడా మనకు అనుబంధం ఏర్పాటు చేశారు. ఏంటంటే ఈ డీలర్స్ అందరూ కూడా మా ద్వారా సిఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతని మనం ఎలాగ చేయాలి సిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో మన డైరెక్టర్ శంకరరావు గారు మాట్లాడతారు. దీంతో మాకు ఏంటంటే ఇప్పుడు మాకు ఈ యాక్వా డీలర్స్ మెడిసిన్స్ అవుతుందేంటి వీడియో అవుతుందేంటి ఏదైనా సరే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీస్ని మా కంట్రోల్లో పెట్టారు. మేము ఈ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ద్వారా మీ షాప్ ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్స్ ఆ ప్రొడక్ట్స్ ఏమైనా అనాథరైజ్ అంటే యాంటీబయాటిక్స్ లాంటివి ఏమన్నా ఉండి ఏమన్నా ఉండుంటే అవి మనము సిఏస్ పంపించి అవి ఎలా చేసేసి దాంట్లో ఏమైనా డాక్టర్ ఏమైనా ఉంటే
వాళ్ళకి ఫైన్ వేయడం ఇవన్నీ ఉంటాయి. దయచేసి మేము ఇప్పటిదాక లాస్ట్ ప్రీవియస్ చేసాము, ఈ మధ్యన చేయలేదు. ఏం చేద్దంటే స్టాఫ్ తక్కువ అవ్వడము, తర్వాత ఈ మన ల్యాబ్ సారీ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ అవైలబిలిటీ లేకపోవడం చేస్తే ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ రావడం ఇవన్నీ కామన్ జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఈ నెల నుంచి మళ్ళా మేము ఈ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ద్వారా మీ షాప్స్కి ఇన్స్పెక్షన్స్కి వస్తున్నాము. ఆల్రెడీ రెడీ అవుతుంది, పైలట్ కూడా రెడీ అవుతుంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము, కలెక్టర్ గారు కూడా అది ఎప్రూవ్ చేస్తారు చేస్తామండి. డీలర్స్ షాప్స్ ద్వారా వస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ డీలర్స్ సిఏ రిజిస్ట్రేషన్ బట్టి మస్ట్ ఉండే చేయించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏది అమ్ముతున్నారు, ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందనుకోండి మాకు కాదు మాకు కాదు అని చెప్తున్నారు. రైతు మీద వస్తున్నారు, రైతు మీద మీరు అక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చారని చెప్తున్నాడు. మీ యొక్క ప్రోడక్ట్ ఎవరు అమ్మేదన్నది సరిగ్గా తెలియట్లేదు, దానితో వచ్చిన ఇబ్బంది. లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారు దీని మీద చాలా డిస్కస్ చేశారు. లాస్ట్ టైం కలెక్టర్ గారు మళ్ళీ కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన దృష్టిలో కూడా పెడతాము. పెట్టి టాస్క్ ఫోర్స్ కమిటీకి ఎప్పుడు తీసుకొని మీ షాప్ ఇన్స్పెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ 125,000 ఎకరాల వరకు మన ఆక్వాకల్చర్ జరుగుతుంది. ఫిష్ దాంట్లో మామూలుగా ఒక 20% కష్టం కూడా తర్వాత అంతా కూడా 80% మన అగ్రికల్చరే జరుగుతుంది. ఇక్కడ ఉన్న మీ షాప్స్కి వచ్చే ఈ పార్ట్నర్స్ అంతా దాంట్లో 40% మట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కనవాళ్ళు చేయించుకోవాలి. అదొకటి నిన్న కలెక్టర్ గారు అక్కడ దృష్టిని తీసుకునేటం జరిగింది. కలెక్టర్ గారు అడగడం జరిగింది, దానికి తగ్గి చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీ రైతు మీ అందరినీ కూడా రిజిస్ట్రేషన్ నేను అప్పుడు ఏపీ సడా ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేకపోతే చేయించుకోవడం కానీ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు సహకరిస్తారని కోరుకుంటూ మన ఈ అవకాశం సార్. నా పేరు చంద్రశేఖర్, మేము రిజర్వ్ బోర్డర్కి ఏపీ సార్. మేము నాక్సా సార్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండర్ సొసైటీ అండర్ ఏర్పడా సార్. మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న సహకార రైతులకి మేము ఎక్కడైతే క్రీక్స్ ఒకే క్రీక్ కల్చర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్స్ కింద చేస్తాం, క్లస్టర్స్ కింద 10 మెంబర్స్ నుంచి 75 మెంబర్స్ వరకు క్లస్టర్స్ చేస్తాం సార్. వాళ్ళకి క్లస్టర్ చేసే మేము బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వాళ్ళకి అడాప్ట్ చేస్తాం అన్నమాట. అంటే పాండ్ ప్రిపరేషన్ ఏంటి హార్వెస్ట్ దాకా అది మా ముఖ్య మ్యాండేట్ సార్. సో ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ సార్. నాకు తెలుసు మన రైతులు కానీ డీలర్స్ కానీ తెలుసు ఏం చేయరు మేజర్గా. ఏంటంటే మనకి మేజర్ మనకి ఈ కార్యక్రమం ఏంటంటే మన ఫార్మ్ ఇన్పుట్స్ ఏమనేది మనం తెలుసుకోవాలి. మన టెక్నీషియన్స్ కానీ మేము కానీ డీలర్స్ కానీ మన ఫార్మ్ ఇన్పుట్స్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇవాటి ఇష్యూస్ ఏమి రావు అనుకుంటున్నాను. అందరూ చెప్తారు ఏంటంటే ఫార్మర్స్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే డీలర్స్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఫార్మర్స్, బికాస్ డీలర్స్ లేకపోతే వాళ్ళకి చేయటువంటి కష్టం. సో ఈ అవగాహన కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటారని కోరుతూ సెలవు తీసుకోవడం ఈ అవకాశం ఇచ్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శంకరరావు గారు అపారమైన ఆయన చట్టం కానీ ఇవాళ సిఏ చట్టం కానీ చాలా వరకు ఆయన దాన్ని డిజైన్ చేశారు. మన సమస్యలన్నీ కూడా తెలుస్తాయి. మన మన ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఒకసారి మేము ఫ్రెండ్లీగా అద్భుతం చెప్పి మన దేవాలయం వచ్చి మన డేర్లందరికీ కూడా ఈ కార్యక్రమంలో అపారం కల్పిస్తారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈ ప్రజెంటేషన్ కార్యక్రమం చేయవలసిందిగా నిరసన మిమ్మల్ని ఆహ్వానిస్తాను సార్. కూడా ఒక మంచి అవకాశంగా భావించి నేను ఈ విధాయకంగా వెళ్ళడం జరిగింది. సో మరి ఈరోజు మీ అందరికీ కూడా ముఖ్యంగా మన కోస అభివృద్ధి ముఖ్యంగా చేస్తున్నటువంటి అదేవిధంగా ఈ యాక్వా ఇన్పుట్స్ ఏ విధంగా సర్టిఫికేషన్ చేసుకోవాలని దీని మీద కూడా మీకు కొంచెం అవగాహన కలుగజేస్తాను. ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత అది రాష్ట్ర మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వల్ల కూడా వస్తుంది. సో ఈ హైటైల్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఉండేటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్ అగ్రికల్చర్ ప్రాక్టీస్,
అవి ఏవైనా అయినప్పటికీ కూడా అవి మన సిఏ దృష్టిలో వస్తుంది. ఇంకా మనోజ్ గారు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఈ ఫామ్స్ అన్ని కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఫామ్స్ కానీ హ్యాచరీస్ కూడా కంప్లీట్గా చేయించుకోవాలి. దీనికి కోస్ట్ అగ్రికల్చర్ అథారిటీ చట్టం అనేది 2005లో చేయడం జరిగింది. కోస్ట్ అగ్రికల్చర్ అథారిటీ చట్టం 2005లో వచ్చినప్పుడు ఓన్లీ కోస్ట్ అగ్రికల్చర్ ఫామ్స్ ఓన్లీ రిజిస్ట్రేషన్ చేయడమే ఒక బాధ్యత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక సబ్సిక్వెంట్గా ఈ కోస్ట్ అగ్రికల్చర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యి బాగా డెవలప్ అయ్యి మన ఎక్స్పోర్ట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అల్టిమేట్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా కోస్ట్ అగ్రికల్చర్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 2005లో కోస్ట్ అగ్రికల్చర్ అథారిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2012లో మనకి 2009లో మీ అందరికీ తెలుసు గణామి అనేది మన భారతదేశంలోకి తీసుకురాబడింది. అది మన మన స్వదాతి రొయ్యి కాదు, అది సౌత్ మెక్సికో నుంచి మనం ఇంపోర్ట్ అది తెచ్చుకోవడం జరిగింది. ఎగ్జోటిక్ స్పీసీస్ అంటాము దాన్ని మనం తెచ్చుకున్నప్పుడు 2009లో తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు మన హ్యాచరీస్ అన్ని కూడా మూనడానికి హ్యాచరీస్ అన్ని కూడా ఎంపిడవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని రెగ్యులేట్ చేసేవారు. సబ్సిక్వెంట్గా 2012లో ఈ వెనామీ హ్యాచరీస్ అన్ని కూడా సిఏ పరిధిలోకి తీసుకొచ్చి 2012 నుంచి కూడా మన హ్యాచరీస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటంటే 2022లో ఈ 2022లో ఏంటంటే సిఏ రూల్స్లో కూడా కొంత అమెండ్మెంట్స్ సవరణలు తీసుకొచ్చి ఈ ఫామ్స్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, జిల్లా స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వెళ్ళడం, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా డిలే అవ్వడం వల్ల సో ఫార్మర్స్కి వెసులుబాటుగా చేస్తూ కొన్ని రాష్ట్ర స్థాయి కంపెనీలన్నీ రద్దు చేసి ఓన్లీ డివిజనల్ స్థాయిలో సబ్ డివిజనల్ కంపెనీస్, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ కంపెనీస్ పెట్టి జిల్లా స్థాయిలోనే ఆ అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ అయ్యి సిఏఏ వచ్చేటట్టుగా ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తూ రూల్స్ 22లో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా సమస్యలు అనేది ఉండడం వల్ల ఏంటంటే దీని మీద ఒక పార్లమెంట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈ కమిటీ తర్వాత స్టేక్ హోల్డర్స్ నుంచి తర్వాత సైంటిస్ట్ నుంచి ఎక్స్పర్ట్స్ నుంచి అన్ని సలహాలు సూచనలు అనేది తీసుకొని ఫైనల్గా ఆగస్టు నెలలో 2023లో నుంచి పార్లమెంట్లో ఈ కోస్ట్ అగ్రికల్చర్ అథారిటీ చట్టం 2005లో ఏదైతే ఉందో దానికి కొన్ని సవరణలు చేస్తూ సిఏ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అనేది ఆగస్టులో పార్లమెంట్లో అప్పుడు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి సిఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రోజు చేయడం. సో ఈ సిఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా రైతులకు వెసులుబాటు కలిగిస్తూ ఆ ప్రాసెస్ అనేది ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో దాన్ని సింప్లిఫై చేయడం, అదే ఇంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా పంచ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండేది. అటువంటి జైలు శిక్ష అంటే రైతులు ఏం నేరస్తులు కాదు కదా, అందుకని ఆ జైలు శిక్ష అనేటువంటిది నీకునేది తీసుకో అది ఒకటి. తర్వాత ఇదే కాకుండా సముద్రంలో కూడా పెంచేటువంటి నాచు మొక్కలు కానీ తర్వాత కేస్ కల్చర్ కానీ పెన్ కల్చర్ కానీ డిఫరెంట్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా మళ్ళీ సిఏ పరిధిలోకి తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ల్యాంగ్వేజ్లో ఉన్నటువంటి కల్చర్తో కాకుండా సముద్రంలో కూడా కల్చర్ చేసేటువంటి ఆల్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ ముఖ్యంగా మన ల్యాంగ్వేజ్లో కూడా బయోఫ్లాక్ కానీ ఆర్ఏఎస్ కానీ తర్వాత నర్సరీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే మనకి డెవలప్ అయ్యాయో ఇవన్నీ కూడా సిఏ పరిధిలోకి తీసుకొచ్చి సిఏ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ ప్రాసెస్ అనేది పొందుపరచడం జరిగింది. ఈ సిఏ యాక్ట్లో ఉన్నటువంటి సవరణలు చేసినటువంటి వాటిని అనుగుణంగా మనకి మళ్ళీ జనవరి 24లో సిఏ రూల్స్ 2024 అని ఒకటి మళ్ళీ ఆ రూల్స్ అంటే ఏ విధంగా ఆ యాక్ట్లో ఉండేటువంటి సవరణ చేయబడినటువంటి ఈ స్టాటిక్ రూల్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్న దానికి ఒక రూల్స్ కింద జనవరి 2024లో సిఏ రూల్స్ 2024 అనేది మనకి నోటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ సిఏ రూల్స్లో ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, కోస్ట్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే ఈ రైతులు ఏ రొయ్యలు కానీ లేకపోతే చాపలు పండు గొప్ప కానీ పేదలు కానీ ఏమి పంచి చేయడంతో పాటు ఇంకా అదర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పాను ఇందాక సిమెంట్ కల్చర్ కానీ పెన్ కల్చర్ కానీ బేస్ కల్చర్ బయో ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ వీటన్నిటికీ కూడా ఒక గైడ్లైన్స్ అంటే ఒక మార్గదర్శనం అనేది ఉండాలి, ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఒక 12 గైడ్లైన్స్ కూడా చేస్తున్నాము. అయితే ఈ సిఏ అమెండ్మెంట్ యాక్ట్ ముఖ్యంగా దీంట్లో మనకి ఇంపార్టెంట్ సవరణలో మనకి చేసింది ఏంటంటే ఇంతకుముందు 2023 ముందు ఏంటంటే ఈ ఆక్వాకల్చర్ ఇంపోర్ట్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ అనేది కేవలం స్వచ్ఛందంగా చేసుకునే వాలంటరీగా చేసేటువంటి ఒక ప్రక్రియ కింద సాగింది. అంటే 2019 నుంచి చేయడం జరిగింది, ఒక అడ్వైజరీగా ఇవ్వడం జరిగింది, 2022 నుంచి ఒక గైడ్లైన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు. బట్ సిఏ అమెండ్మెంట్ 2023 ఎప్పుడైతే వచ్చిందో దీని ప్రకారం ప్రతి ఒక్క ఆక్వాకల్చర్ ఇన్పుట్ అనేది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్,
సర్టిఫికేషన్ అనేది, ఈ సర్టిఫికేషన్ కూడా మనం యాంటీబయాటిక్ ఫ్రీ అయితే మాత్రం సర్టిఫై చేస్తాం. అంతే ప్రొడక్ట్ కంపోజిషన్ దీన్ని మనం సర్టిఫై చేయడం సిఏ. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ సర్టిఫై చేయడం ప్రస్తుతం వాళ్ళు వాళ్ళతో కలిగి, ఎందుకంటే ఫామ్ కాలజీ సబ్జెక్ట్ అనేది చేయాలి, దాని కంపోజిషన్ సర్టిఫై చేయాలి. మనం ఏంటంటే ఈ ఆ ఇన్పుట్లోని ఏదైతే ఇన్పుట్ ఉందో అది అంటే ఏ క్యాటగిరీస్ కింద మనకి ఇన్పుట్స్ సర్టిఫికేషన్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లాగర్ ఫీడ్, అడల్ట్ లాగర్ ఫీడ్, ఎడిటివ్స్, ఫీడ్ సప్లిమెంట్స్, తర్వాత ప్రోబయోటిక్స్, తర్వాత ఇమ్యూనో స్టిమ్యులెంట్స్, మినరల్ మిక్సర్స్, తర్వాత వచ్చి డ్రగ్స్, కొన్ని డ్రగ్స్, ఇంపార్టెంట్ డ్రగ్స్, సబ్ కెమికల్స్, ఈ నైన్ క్యాటగిరీస్ కింద మనం యాక్చువల్గా చేస్తాం. అయితే కొన్ని ప్రొడక్ట్స్, కొన్ని కెమికల్స్ కూడా సర్టిఫికేట్ తీసుకోకుండా మనకు వెసలుబాటు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా సపోజ్ ఈడిటీఏ, కాపర్ సల్ఫేట్, అయోడిన్ వాటి మీరు సర్టిఫికేట్ తీసుకోకూడదు. దాంట్లో యాంటీబయాటిక్ ఉండేటటువంటి ప్రావిజన్ లేదు కాబట్టి కొన్ని కెమికల్స్ని మనకి ఎగ్జెక్ట్ చేయగలుగుతాయి. సో కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే ఏ ప్రోడక్ట్ అయితే ఈరోజు మార్కెట్లో ఉందో యాక్వా ఇన్పుట్ ప్రోడక్ట్, నేను చెప్పినటువంటి 9 క్యాటగిరీలో ఉండేటువంటి ప్రోడక్ట్ యాక్వా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు సిఏలో సర్టిఫికేషన్ తీసుకోవాలి. సర్టిఫికేషన్ తీసుకోకుండా అటువంటి ప్రోడక్ట్ కానీ అవైలబుల్ మార్కెట్లో కానీ ఉంటే ఆ కన్సర్న్ డీలర్ కానీ, ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఆ కన్సర్న్ డిస్ట్రిబ్యూటర్ కానీ వీళ్ళందరూ కూడా చట్టపరిధిలోకి రాక తీసుకుని రాబడి సెక్షన్ 14 అనేది ఉంటుంది. ఆ సెక్షన్ 14లో ఉండేటువంటి పేనల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి ఆ సెక్షన్ని ఇంకో చేయడానికి అంటే జైల్సిస్ కాదండి మానిటరీ బెనిఫిట్, అంటే ఫైన్ ఫైన్ కింద వేయచ్చు లేదా ఆ ప్రొడక్ట్ రిసీవ్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ ఆ ప్రొడక్ట్ మొత్తం కంప్లీట్గా ఫెసిలిటీ కూడా మనం క్లోజ్ చేయొచ్చు. సో కొన్ని పెనాల్టీస్ అనేది కూడా సెక్షన్ 14లో చేయలేదు. సో మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ కాస్ట్ యాక్వికల్చర్లో 4 స్తంభాలు ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటో ఏంటంటే రైతు, రెండోది ఏంటంటే సీడ్ అండ్ హ్యాచరీస్, మూడోది ఏంటంటే మనకి యాక్వా ఇన్పుట్స్ ఫీడ్, ఇది అంటే మన ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంక్లూడింగ్ ఫీడ్ అండ్ ఆల్, అండ్ ఫోర్త్ ఈస్ ప్రాసెసర్ అండ్ ఎక్స్పోర్టర్. ఇవి నలుగురు కూడా అందరూ కూడా ప్రాపర్గా ఒక బ్యాలెన్స్గా ఉండేనే యాక్వాకల్చర్ సెక్టర్ అనేది సస్టైన్ అవుతుంది. ఈ నలుగురిలో కూడా ఏ ఒక్కటైనా మనం బీక్తో ఉన్నా లేకపోతే ఏదైనా ఇష్టపోయినా కూడా మొత్తం ఆ ఇల్లు అనేది ఎవరైతే ఫోర్ పిల్లర్స్ ఎవరైతే ప్రాపర్గా లేకపోతే ఈ సెక్టర్ కూడా కోల్పోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఫోర్ పిల్లర్స్ని కూడా మనం స్ట్రెంగ్ చేసి వీక్ ద్వారా మన సిస్టమ్ని అంటే ఈ కాస్ట్ యాక్వాకల్చర్ని మనం సస్టైన్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసింది తప్ప, ఇది ఒక కాస్ట్ యాక్వాకల్చర్ అంతా ఏంటంటే ఒక స్టాట్యూటరీ బాడీ జస్ట్ లైక్ పోలీసు వ్యవస్థ లాఠి పట్టుకుని వచ్చి మిమ్మల్ని కొట్టడానికో లేకపోతే మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి దయచేసి ఆ విధంగా చేయొద్దు. ఇది సెక్టర్ ప్రమోట్ చేయడానికి ఏర్పడినటువంటి ఒక రెగ్యులేటరీ బాడీ, ఒక స్టాట్యూటరీ బాడీ. మేము ఎప్పుడు కూడా మీ దగ్గర మీ అన్నతో ఉంటాము, మీకు మీ ఎటువంటి సహాయకం కానీ ఎటువంటి సపోర్ట్ కానీ కావాల్సినప్పుడు వల్ల డెఫినెట్గా మీ కాస్ట్ యాక్వాకల్చర్ తగ్గిన మేము ఎప్పుడు కూడా మీకు ఎలా మీకు అందుబాటులో ఉంటాము. కాబట్టి మా సర్వీసెస్ని దయచేసి మీరు ఉపయోగించుకోండి, తెచ్చుకొని ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సర్టిఫికేషన్ తీసుకోండి. సర్టిఫికేషన్ కూడా అదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా సింపుల్గా ఉంది. సో కాబట్టి నిన్న ఎస్ఎస్ కూడా విజయవాడలో ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రాసెస్ ఎలా తీసుకోవాలి, ఏమైనా కంప్లీట్ అప్లై చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆయుషన్ కూడా చేసాం. ఈరోజు మరి డీలర్స్తో మేము ఎందుకంటే ఈరోజు మీటింగ్ పెడుతున్నాము, ఈ స్టాట్యూటరీ ప్రాసెస్లో ఉండేటువంటి నియమ నిబంధనలు మీకు తెలియాలి. నియమ నిబంధనలు తెలియకుండా మీరు అన్ని ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో పెట్టి అమ్మితే రేపు ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఆ బిజినెస్ యాక్టివిటీ కనుక చేస్తే అల్టిమేట్గా మీరు కూడా ఆ పెనాల్టీ ప్రాసెస్లోకి వస్తారు. కాబట్టి మీ అందరికీ ఒక రకమైనటువంటి సెన్సిటైజేషన్, అవేర్నెస్, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మీరు మాకు రిలేటెడ్ కాకపోయినా కూడా మీ కృష్ణరాజు గారిని రిక్వెస్ట్ చేసి సార్ ఒక మీటింగ్ పెట్టండి పెట్టే మనం అందరం ఒకసారి మాట్లాడదామంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన యాక్చువల్గా ఎలక్షన్ ముందే పెడదామనుకున్నాం. మరి ఎలక్షన్ బోర్డులో మీరు అందరూ బిజీగా ఉంటారు, తర్వాత మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఎలక్షన్ బోర్డులో కూడా కొన్ని విషయాలు మేము చెప్పలేము, అందుకని మేము రాలేదు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ డిలే అయ్యింది, లేకపోతే లాస్ట్ మంత్ మేము అనుకున్నాం మీటింగ్ ప్రోగ్రామ్ పెడదామని. బట్ ఎనీహౌ ఎలక్షన్ కూడా ఏమంటున్నాయి కూడా అందుకే ఇప్పుడు మేము ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు కొత్తగా అసలు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు సంబంధం లేకుండా కూడా అఫ్కోర్స్ మీ దాకా కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు, కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉండొచ్చు. సో అందరికీ అర్థమయ్యేట్టుగా నేను కృతంగా చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే కృష్ణరాజు గారు చెప్పినట్టుగా మీ రాష్ట్రం కూడా చెప్పినట్టుగా మనం మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎందుకంటే మీరు రైట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా వేరే ఒక ఇష్యూ, ఎందుకంటే ఒక 4 డిపార్ట్మెంట్స్ ఈరోజు ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి మీ అందరితో సమావేశం పెట్టడానికి చాలా
ఆర్ వేర్ అకేషన్ బహుశా ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చేమో, మళ్ళీ ఏదైనా మీరు పిలిస్తే డెఫినెట్గా వస్తాం. ఎందుకంటే అక్కడ నుంచి మనోజ్ కుమార్ గారు ఉన్నారు, నాసా నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు ఉన్నారు, సిఐ నుంచి మేము ఉన్నాం. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మనం తర్వాత డీటెయిల్గా మనం పూర్తిగా అన్ని డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా సందేహం ఉంటే దయచేసి మీ మనసులో పెట్టుకోవాలంటే దయచేసి అడగండి అని అడిగి ఈ రోజు మీ సమస్య ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. సో ఇప్పుడు కొత్తగా నేను ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. నన్ను